సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ వర్డ్ దట్ ద వరల్డ్ ఈజ్ అకస్టమ్డ్ విత్ టుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే స్థిరమైనటువంటి అభివృద్ధిలోకి మనం అడుగు ప్రపంచపూర్వకంగా ప్రపంచాత్మకంగా దానికి మన యొక్క ప్రపంచం అలవాటు పడిపోయింది కూడా విత్ టుడే ఓకే ఈ రోజుతో యాజ్ వీఆర్ ఇంక్రీజింగ్లీ గ్రోయింగ్ కాన్షియస్ ఎందుకంటే మనం ఇంకా జనాభా పెరుగుతూ ఉన్నాము ఓకే మన యొక్క ఆలోచనలో ఉండగానే మనం ఏం చేస్తున్నామో అనేది మనకు తెలుస్తూ ఉండగానే మన యొక్క ప్రపంచం ఇంకా పెరుగుతుంది మనుషులు పెరుగుతూ ఉన్నారు దట్ ఇఫ్ ద వరల్డ్ హ్యాస్ టు సర్వైవ్ ఫర్ ఎ లాంగర్ టైమ్ ఈ యొక్క ప్రపంచం కనుక ఎక్కువ కాలం ఇలాగే కొనసాగుతూ ఉండాలి అంటే అండ్ ఇఫ్ కైండ్ వాంట్ దెమ్జెల్స్ టు బీ అవే ఫ్రమ్ ద ఫేజ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ మనం ఎప్పుడైనా సరే ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే దెన్ ఇట్ ఈజ్ నెససరీ దాట్ దే షుడ్ కర్టైల్ దేర్ క్రూయల్టీ ఓకే సో వారి యొక్క క్రూరత్వం అనేటువంటి దానికి ఎండ్ పాయింట్ అనేటువంటిది పెట్టాలి ఇంకా ఆపాలి టు నేచర్ అండ్ యూటిలైజ్ నేచురల్ రిసోర్సెస్ ఇన్ అన్ ఇంటెలిజెంట్ అండ్ సస్టైనబుల్ వే వాటిని స్థిరంగా ఉంచుతూ జ్ఞానపూర్వకంగా ఈ యొక్క ప్రకృతి వనరులని వాడుకున్నట్లయితే అంతా కూడా సక్రమంగానే నడుస్తుంది దట్ దే షుడ్ లర్న్ టు రెస్పెక్ట్ నేచర్ వారు ఏంటంటే ప్రకృతిని కాపాడాలి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి ఆలోచనని వారు అభివృద్ధి చేసుకున్నట్లయితే చీఫ్ సీట్ ఎంఫసైజెస్ ఇట్ ఇన్ హిస్ స్పీచ్ యాస్ హీ టాక్స్ అబౌట్ రెస్పెక్టింగ్ నేచర్ ఈ యొక్క విషయాన్ని ఆయన ఎక్కువగా చెప్తూ వచ్చాడనమాట దాని మీద ఎక్కువగా యునో తన యొక్క స్పీచ్ని పెట్టడం అనేటువంటిది జరిగింది ఎప్పుడైనా సరే మనం నేచర్ని ఎలాగ గౌరవంగా కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి ఇఫ్ వి క్యారీ ఆన్ పొల్యూటింగ్ ద వరల్డ్ మనం ఎప్పుడు ప్రకృతిని నాశనం చేస్తూ లేదా కలుషితం చేస్తూ ఉన్నాము అంటే ద వే వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఎప్పుడు చేస్తున్నట్టే దెన్ పొల్యూటెడ్ ఎన్వైర్న్మెంట్ విల్ నాట్ బీ విల్ నాట్ స్పేరస్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ రివెంజ్ బై కిల్లింగ్ ద హోల్ అంటే మనం చేసేటువంటి పనులన్నింటిని కూడా ఈ యొక్క ప్రకృతి వాతావరణం అనుభవించేటువంటి స్థితిలో ఉండదు కానీ దాని యొక్క రివెంజ్ అంటే దాని యొక్క ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి చూస్తుంది అనమాట మనుషులందరినీ కూడా చంపేయడానికైనా సిద్ధమవుతుంది ఈ యొక్క ప్రకృతి పొల్యూషన్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఆర్ వర్డ్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఓకే సో ఎప్పుడైతే ఈ యొక్క కలుషితం అన్ని చేస్తూ ఉంటామో ఓకే వాతావరణ పూర్వకంగా ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ మీడ్స్ టుడే బట్ చీఫ్ సిటీల్ ఇల్ బీన్ ట్రయింగ్ టు మేక్ అస్ కాన్షియస్ ఆఫ్ ద సేమ్ మోర్ దాన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ లేటర్ ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే మన యొక్క ప్రకృతిని మనం చాలా జాగ్రత్తగా ఓకే మన యొక్క ఆలోచనలో మనం ఉండి మనఃపూర్వకంగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది అనేటువంటి విషయాన్ని ఈ రోజులో కామన్ అయిపోయింది మనం ఏమని చెప్తున్నాము నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా అంటే జాతీయ పరంగా లేదా అంతర్జాతీయ పరంగా మనం ఈరోజు ఏం చెప్తూ ఉన్నామంటే ఇది చాలా జాగ్రత్తగా ప్రకృతిని కాపాడుకోవాలనేటువంటి విషయం ఒక కామన్ టాపిక్ అయిపోయింది కానీ ఒక వంద లేదా నూట యాభై సంవత్సరాల క్రితం ఈ యొక్క విషయాలన్నీ కూడా చీఫ్ సీట్లు మనకి చెప్పేయడం అనేటువంటిది జరిగింది ఈ యొక్క చీఫ్ సీట్లు స్పీచ్ ద్వారా